బేహదు పరం మహాశాంతి. ఈరోజు పురుషార్థం నాకు ధారణ పాయింట్స్. బాప అంటున్నారు, పిల్లలు ఈ పాత శిథిల అవస్థలో తమో ప్రధాన ప్రపంచంలో ఉన్నదంతా కూడా తమో ప్రధానమే. కనుక ఈ ప్రపంచంతో మోహము అనగా ఎలాంటి ప్రాప్తి లభించాలి అనేటువంటి కోరికను పెట్టుకోవద్దు. పిల్లలైన మీరు రోజంతట్లో స్వయం పాయింట్ ఆఫ్ లైట్గా భావించి తమ ఇంటిని తమ యొక్క బాప్ దగ్గరికి వెళ్ళుటకు పురుషార్థం చేయండి. ఈ యొక్క పురుషార్థం నడుస్తూ తిరుగుతూ పనిచేస్తూ తింటూ నిద్రపోతూ కూడా చేయవచ్చు. ఇదే పురుషార్థం మిమ్మల్ని సంపూర్ణ సంపన్నంగా తయారు చేస్తుంది. బస్, ఇప్పుడు ఈ పురుషార్థం పైన అటెన్షన్ ఇచ్చి తమ యొక్క దినచర్యలో స్థితిని పెంచుకోండి. పిల్లలు, సమయం చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంది. డ్రామా చక్రం కూడా పూర్తి అయ్యేదే ఉంది. కనుక మీరు ఎక్కడా కూడా ఆగిపోకండి. మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మీ యొక్క స్పీడు అనుసారంగానే ప్రపంచం యొక్క పరివర్తన కూడా స్పీడ్గా అవుతూ ఉంటుంది. సమయం మీతో పాటే సమాప్తం అయిపోయేది కూడా ఉన్నది. సమయాన్ని సమీపంలోకి తీసుకొచ్చేవాళ్ళు, సమాప్తి చేసేటువంటి పిల్లలు మీరే. మీ పురుషార్థం లేకపోతే అది కూడా ముందుకు వెళ్ళదు. బాప్ అయితే సాక్షి అయి చూస్తూ ఉంటారు. అందుకని స్వయం చెకింగ్ చేసుకోండి. ఇప్పుడు సమయ ప్రమాణంగా బుద్ధి మనసు ఎంత సమయం ఈ పాత ప్రపంచంలో ఉంటుంది, ఎంత సమయం అతీతంగా ఉంటుందో చెకింగ్ చేసుకోండి. ఇప్పుడు కూడా ఈ ప్రపంచంతో తగులుపాటు ఉంటే, ముక్తి పొందకపోతే, ప్రపంచం నుండి మీకు ఇంకా ప్రాప్తి కావాలి అనుకుంటే గమ్యానికి మీరు చేరుకోవటం చాలా కష్టమవుతుంది. పాత సంస్కారాలకు వశమై మనసు బుద్ధిని పాత ప్రపంచం వైపుకే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటూ ఉంటుంది. సంస్కారాల పరివర్తన చేసుకోండి. ఇక ముందు ముందు సమయ ప్రమాణంగా సంస్కారాల పరివర్తన కూడా చాలా డిఫికల్ట్గా అయిపోతూ ఉంటుంది. పాత సంస్కారాల యొక్క బీజాన్ని సమాప్తి చేసుకోండి. ఈ సమయం చేసుకోకపోతే శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. బాపు కూడా చూస్తూ ఉన్నారు. పిల్లలు యోగం వైపు అటెన్షన్ మంచిగా పెడుతూ ఉన్నారు, కానీ పూర్తి దినచర్య పైన అటెన్షన్ పెట్టుకోండి. పురుషార్థం సదా పూర్తిగా ఉండాలి, 6-7 గంటలు అని కాదు. ఎంతవరకు అయితే స్వయం పైన ఫుల్ అటెన్షన్ పెట్టుకోరో అంతవరకు న్యాచురల్గా నేచర్ చేంజ్ అనేది కానే కాదు. ఇప్పుడే కొద్ది సమయము ఉంది బాప్ సమానంగా తయారవుటకు, మరియు స్వయం సంపన్నంగా సంపూర్ణంగా తయారు చేసుకోండి. మీరు కాకపోతే ఇంకెవరూ చేయలేరు. సమయం సమాప్తి అయ్యేదే ఉంది. బాప్ ఇప్పుడు పూర్తిగా ప్రేమను నింపుతూ ఉన్నారు. ప్రేమ అంటే పవర్ని నింపుతూ ఉన్నారు. బచ్చే, సమయానికి ముందే మీరు మీ లక్ష్యాన్ని పొందాలి. బాపు ఎప్పుడూ మీకు సహయోగిగానే ఉంటారు. చాలా సూక్ష్మంగా లోతుగా అర్థం చేసుకొని ప్రతి ఒక్కదాన్ని ముందుకు వెళ్ళండి. చూడండి పిల్లలు, ఇప్పుడు మీరు భారీగా కాకండి. బాపూజీ లైవ్లో చెప్పారు కదా, మీ యొక్క భోజాన్ని, మీ గంపని, కర్మల బంధనాల్ని, ఖాతాన్ని నాకు ఇచ్చేసేయండి అని. ఎందుకంటే బాపూజీకి ఇచ్చేస్తే బాపు హృదయంలోనే ఉంటారు. ఇంకా భారాల్ని మోస్తూ ఉంటే బాపు హృదయంలో ఉండలేరు. దిల్ సిక్కస్తుగా అయిపోతారు, ఉదాసీనంగా అయిపోతారు. బాపు ఈ సమయంలో పిల్లలతో పాటు ఉన్నారు. చాలా ప్రేమగా ఖుషీ ఖుషీగా తమ పైన అటెన్షన్ పెట్టుకొని విశ్వం ముందు ప్రత్యక్షం బాపని, స్వయంని
చెయ్యండి. మీ ద్వారా బాపు ప్రత్యక్షం అయ్యేదే ఉంది. అచ్చా పరమశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం, మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే, నమస్తే.